ఈరోజు భారతదేశ ప్రజల యొక్క మతం మానవత్వం అన్ని మతాలు మానవత్వాన్ని ప్రబోధిస్తున్న మతాల మధ్యన వైరుధ్యాలను ప్రోత్సహించి రాజా సింగ్ లాంటి వాళ్ళో లేకపోతే అసదుద్దీన్ లాంటి వాళ్ళో లేదంటే ఇంకో మతంకు సంబంధించిన వాళ్ళను ప్రజలు పట్టించుకోవద్దు ప్రజలు వాళ్ళ పట్ల జాగృతగా ఉండాల్సిన అవసరం ఉంది అలాంటి వాళ్ళను ప్రజా ప్రతినిధులు గెలిపిస్తే పార్లమెంట్ లో అదే రచ్చ అసెంబ్లీలో అదే రచ్చ దేశంలో అదే రచ్చ కాబట్టి మతంతో ఇయాల భారతదేశాన్ని ఆధిపత్యంతో ఏలాలని చూస్తున్న బీజేపీ గాని ఏదో బీజేపీకి హిందూ మతాన్ని ఏదో పూర్తిగా ఈ దేశ ప్రజలు ఈ భారతీయులందరూ కూడా కట్టబెట్టినట్టుగా అది ఓన్ చేసుకుంటుంది కాదు మతం హిందూ మతం అందరిది ముస్లింలు కూడా ముస్లిం మతాన్ని ఆచరించవలసిన వాళ్ళు ముస్లిం మతాన్ని ఆచరించుకోవచ్చు కానీ ఇదంతా కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా బీజేపీ చేస్తుంది ఇది తెలంగాణ మళ్ళొక్కసారి ప్రయోగ కేంద్రంగా మార్చబోతున్న పరిస్థితిలో ఇక్కడ ప్రజాస్వామికవాదులు మానవతావాదులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశంలో మత విద్వేషాల రెచ్చగొట్టడానికి మళ్ళొక్కసారి బీజేపీ ప్రయత్నిస్తున్న కుట్రలను తిప్పికొడదాం మానవత్వాన్ని గెలిపిద్దాం మతాల సామరస్యాన్ని కాపాడుదాం పరమత సహనాన్ని పాటిద్దామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు భారతదేశ అస్తిత్వం భారతదేశ ధర్మం రాజ్యాంగమైనప్పుడు రాజ్యాంగం మత ప్రసక్తి లేనిదైనప్పుడు మతాల ప్రస్తావన పదే పదే తీవడం అనేది ఒక దివాలాకోరు రాజకీయం అటు ఎంఐఎం అయినా ఇటు బీజేపీ అయినా ఇలా ముస్లిం ఓటు బ్యాంకుగా టీఆర్ఎస్ నంగి ఆడుతున్న ఆటలు బీజేపీ ఆ సందులో బలపడాలని చూస్తున్న క్రమాన్ని బలపరుస్తున్నట్టుగానే మనకు ప్రభుత్వం యొక్క తీరు కనబడుతుంది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రెండూ కలిసి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశంలో పూర్తిస్థాయి విభజనకు ఈ మనువాదాన్ని లేదంటే ఈ ఆర్యుల విభజన రాజకీయాల్ని ఈ దేశంలో తేవాలని చూస్తే ఆ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలకు ఉన్నది ఇక్కడ జరుగుతున్న తంతు మొత్తం జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావడం ద్వారా మళ్ళొక్కసారి ఈ దేశం మతాల పునాదుల మీద నడుస్తుందని చెప్పడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం అది ఆర్ఎస్ఎస్ పదే పదే కంటిన్యూగా చేస్తున్న ప్రయత్నాన్ని మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది భవిష్యత్ భారతాన్ని ఇబ్బందిలోకి నెట్టడానికి బీజేపీ చేస్తున్న ఎత్తుగడ కానీ అటు ఎంఐఎం చేస్తున్న ఎత్తుగడ కానీ ఇది తప్పుడు సంకేతాలను సమాజానికి ఇస్తున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది దక్షిణ భారతదేశంలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పతనమవుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ఎత్తుగడగానే ఇక ఈ మత విద్వేషాలకు రెచ్చగొడుతున్న పరిస్థితి మనం గమనించాలి ఒకవైపు ఆ మునావర్ను పర్మిషన్ ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ఇంకొక వైపు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పాదయాత్రలో ఇష్టానుసారంగా అందరి మీద కామెంట్స్ చేస్తూ అందరినీ కూడా మనోభావాలు గాయపరిచే పరిస్థితి ఈరోజు బండి సంజయ్ గారు చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు రాజకీయం మాత్రమే తప్పితే ప్రభుత్వాలుగా వాళ్ళకు బాధ్యత లేనట్టుగా మనకు కనబడుతున్నది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలో ఇలా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ మేమున్నాం మిగతా వాళ్ళు ఎవరూ లేరని చెప్పి ప్రభుత్వాలు ఆడుతున్న దొంగాటకాన్ని గమనించాల్సిన అవసరం ఉంది మతాలతో ఇవాళ రాజకీయం చేసి ఎవరైనా అటువైపు ఎంఐఎం కూడా ఒక రకంగా రెచ్చగొట్టింది గతంలో ఇప్పుడు కూడా అదే రెచ్చగొట్టే ధోరణితో ఉండే ప్రయత్నం చేస్తుంది కానీ ఎంఐఎం టీఆర్ఎస్ బహిరంగ మిత్రులు ఎంఐఎం టీఆర్ఎస్ రహస్య మిత్రులు ఈ బంధం ప్రతి ఎలక్షన్స్లో తేలుతున్న పరిస్థితి మీరు గమనించాల్సిన అవసరం ఉంది.